వచ్చేరా ఫ్రెండ్స్. సో ఇవాళ మార్కెట్ చూసారు కదా, కంప్లీట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మెల్లిమెల్లిగా ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేసుకుంటూ కిందికి వచ్చింది. ఫైన్, రేపు ఎలా ఉంటుంది ఏం లేదు, ఒకసారి చూసుకుందాం మార్కెట్. చూడండి, నేను ఏం చెప్పిన, ఇది ఒకటి ఇదొకటి హైలు కదా, దీని స్టాప్ లాస్ తింటుందని చెప్పిన, అవునా? సో దీని పైనకి అయితే ప్రైస్ పోయింది ఇప్పుడు. ఓకే, దీని కిందికి వస్తే మళ్ళీ కంప్లీట్గా ఫాలింగ్ ఉంటుంది, దీని నుండి రిజెక్షన్ అయ్యి మళ్ళీ పైకి పోవాలన్నమాట ప్రైస్. ఇప్పుడు ఇదొక సపోర్ట్ అయిపోతుంది దీనికి, ఓకేనా? ఇది మ్యానిపులేషనా కాదా అనేది ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఎలా అంటే చూడండి, రేపు మనకు ఇది ఉందా, ఓకే, అంటే ఇప్పుడు రీసెంట్ బుల్లిష్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈడ, ఈ బుల్లిష్ క్యాండిల్ కింద ఒక బేరిష్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, అప్పుడు మనం కంప్లీట్ సెల్ సైడ్ ఉంటాం, ఆల్మోస్ట్ డౌన్ సైడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మనకి. ఓకే, డౌన్ సైడ్ అంటే మళ్ళీ మనకు లెవెల్ 33,470 లెవెల్ వరకు డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, లేకుంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ 33,750 కింద క్లోజ్ అయితే, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సో 33,750 కింద క్లోజ్ అయితే అక్కడ నుండి డైరెక్ట్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది, మనకు 33,470 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదు, రేపు మనకు ఈ కన్సల్టేషన్ ఏరియా పైన అంటే 33,850, ఓకే, 33,850 పైన గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేకపోతే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి క్లోజ్ అయినా కూడా మన కంప్లీట్ 34,080 వరకు ఉండొచ్చు మనం, ఓకేనా? బయింగ్ సైడ్, కానీ బయింగ్ సైడ్ ఉన్నప్పుడు కొంచెం వోలటైల్ ఉంటుంది మార్కెట్. ఈడ ఎట్లుంది, ఇట్లా కంప్లీట్ వోలటైల్ మార్కెట్ కిందికి మీదకి అవుతూ ఉంటుంది. ఆప్షన్ బయింగ్ చేసేవాళ్ళు జర జాగ్రత్త చేసుకోండి. సరేనా, క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు నిఫ్టీ చూసుకుందాం ఒకసారి. నిఫ్టీకి కింద స్పేస్ ఉందా లేదు చూడండి. నిఫ్టీ కూడా తినేసింది, ఓకేనా? తిని లోపలికి వచ్చేసింది నిఫ్టీ. నిఫ్టీ నో డౌట్ రేపు వీక్ అయిపోయింది. ఇది ఇది చిన్నది 15 మినిట్స్ క్యాండిల్ డోజీ ఉంది కదా, ఇది దీని కింద ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయినా లేకపోతే గ్యాప్ డౌన్ అయినా కూడా, గ్యాప్ డౌన్ అయితే కొంచెం రీటెస్ట్ మీద ఎంట్రీ తీసుకోవాలా, ఎందుకంటే కొంచెం రీటెస్ట్ అవుతుంది. లేదు, క్యాండిల్ లో బ్రేక్ అయిందంటే కూడా సెల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లో ఏదైతే ఈ లాస్ట్ క్యాండిల్ ఉందో 15 మినిట్స్ క్యాండిల్, దానిలో క్రాస్ అయితే మనకు డైరెక్ట్గా 15,720 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ వరకు మనం సెల్లింగ్ చేసుకోవాలి. లేదు, బయింగ్ చేసుకోవాలి అంటే మాత్రం ఈ బేరిష్ క్యాండిల్ ఉందా, బేరిష్ క్యాండిల్ పైన 15,870 పైన, ఓకే, 15,870 పైన మనము బయింగ్ ప్లాన్ చేస్తాం. ఇక్కడ నుండి బయింగ్ ప్లాన్ చేస్తాం. ఆల్మోస్ట్ మన టార్గెట్ వచ్చేసి 15,920 వరకు ఉంటుంది, ఓకే. 15,870 నుండి 15,920 అంటే చిన్న బయింగ్ మూమెంటమే ఉంటుంది. మళ్ళీ అక్కడ నుండి రివర్స్ అవుతుందా పైకి పోతుందా అనేది మనం లైవ్గా కూడా కొన్ని అప్డేట్స్ చేసుకుందాం, సరేనా? అండ్ చాలామంది లెవెల్స్ ఇట్లా డ్రా చేసి పెట్టమంటున్నారు, ఇక్కడ టెక్స్ట్ డ్రా చేయమంటున్నారు. అది రేపటి నుండి డ్రా చేస్తాను, ఎందుకంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ డ్రా చేయడం అంటే మళ్ళీ ఇట్లా పెట్టి ఇది ఒక్కొక్కరి సెలెక్ట్ కాదు, ఒక్కొక్కరి ఏదేదో టైప్ చేస్తుంటారు, మిస్టేక్స్ కూడా అయినాయి అనుకో. లేదు, నువ్వు 35,000 దగ్గర 34,000 రాసినావు, అట్లా ఇట్లా రాసినావు, నీకు అసలు కనబడుతుందా లేదా అని ఇవి కూడా పెడతారనమాట. అందుకే నేను ఇవన్నీ చెత్త అంతా టైప్ చేయను అనమాట, డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే చాలామంది ఏం చేస్తుంటారు, మొబైల్లో కనబడదు కదా, సో అందుకే ఈ లెవెల్స్ డ్రా చేయమంటుంటారు, స్క్రీన్ షాట్లు కూడా తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని. బట్ చూస్తే సరిపోతుంది కదా అని నేను డైరెక్ట్ లెవెల్స్ చెప్తా ఉంటాను అనమాట, ఓకేనా? సో మళ్ళీ ఒకసారి గుర్తు పెట్టుకోండి, 15,823 అంటే ఈ లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ డోజీ ఏదైతే ఉందో దాని కింద క్లోజ్ అయిందంటే మాత్రం సెల్లింగ్ ప్లాన్ చేయండి. డైరెక్ట్ 15,720 వరకు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. బయింగ్ ప్లానింగ్ అంటే సేమ్, 15,870 పైన మనం నిఫ్టీ బయింగ్ ప్లాన్ చేసుకుంటాం, ఓకేనా? క్లియర్ కదా? ఓకే, స్టాక్స్ నేను రేపు లైవ్గానే ఇస్తాను. నేను ఇవాళ కూడా ఏం సర్చ్ చేయలేదు స్టాక్స్. స్టాక్స్ అయితే రేపు లైవ్గానే ఇస్తాను నేను, ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇది మనకు ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్. దీనిపైన పోయింది కానీ క్లోజింగ్ మళ్ళీ లోపలనే ఇచ్చింది. ఇది మళ్ళీ లోపలికి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ దాకా రావాలి మళ్ళీ ప్రైస్, నా లెక్క ప్రకారం. రేపు తెలుస్తుంది అది ఏ విషయం అనేది. మళ్ళీ ఈ హై బ్రేక్ చేసి పైకి పోయింది అంటే మాత్రం పైకే పోతుంది, లేదు అంటే ఇక కిందికి వచ్చిందంటే ఇక మొత్తం కిందికే వస్తుంది ఇంకా మళ్ళీ ప్రైస్. సో ఎట్లుంటుంది ఏం లేదు అనేది రేపు ఓపెనింగ్ చూసి, రేపు క్లోజింగ్ కూడా ఇంపార్టెంటే, అవి చూసుకున్నాక మనం ప్లాన్ చేద్దాం, సరేనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.